తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన వేళ కూకట్పల్లి నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నట్టాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ నేతృత్వంలో కూకట్పల్లి వై జంక్షన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన పోయి ప్రజాపాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఇదే రోజున తీర్పునిచ్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అప్పులు చేయడమే కాకుండా పాలనను గాలికి వదిలేశారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వెంటనే సంక్షేమ పథకాలను అమలు చేసే దిశగా ముందుకు వెళుతూ గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని, అదేవిధంగా సంవత్సర కాల వ్యవధిలో నిరుద్యోగులకు 50,000 ఉద్యోగాలు కల్పించిన ఘనత ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరిచేలా జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేశామని, త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రజాపాలన అమలు తీరును హర్షం వ్యక్తం చేస్తున్నారని, రాబోయే మరిన్ని రోజుల్లో అభివృద్ధి చెందిన తెలంగాణ రాష్ట్రం అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 10 సంవత్సరాల అరాచక పాలన అంతమొందించి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాపాలన ప్రారంభమైంది. ఈ ప్రజాపాలనకి మొదటి సంవత్సరం ముగింపు సందర్భంగా 2 సంవత్సరం ప్రవేశపెడుతూ ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో కూకట్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కూకట్పల్లి నడిబొట్టు వై జంక్షన్లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజాపాలన అలా ఎలా ఉందో ఈ సంవత్సరం వాళ్ళంతా అనుభవించారు. అన్ని కష్టాలు ఉన్నప్పటికీ, లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, మరొక పక్క విద్యా వ్యవస్థ, మరొక పక్క క్రీడా వ్యవస్థ, మరొక పక్క మహిళలు, మరొక రైతులు, అన్ని వర్గాల ప్రజల్ని మెప్పిస్తూ, అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు 10,000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఈరోజు మార్నింగ్ శంకుస్థాపన చేశారు. ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటిది, ఏ రాష్ట్రంలో కూడా ఈ భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా 50,000 పైచులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి, ఏ రాష్ట్రంలో లేనటువంటిది, మొట్టమొదటిసారిగా రైతులకి 21,000 కోట్ల రూపాయలు 24 లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా భారతీయ చరిత్రలోనే స్వాతంత్రం తర్వాత ఏ రోజు కూడా 153,000 టన్నులు పండించిన చరిత్ర లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా. అలాంటి దాంట్లో ఈరోజు 153,000 టన్నులు ధాన్యాన్ని పండించి సన్న ఓట్లకి 500 రూపాయలు బోనస్ ఇచ్చి 40,000 కోట్ల రూపాయలు ఒక్క రైతులకి లబ్ధి చేకూరే విధంగా మా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజాపాలన, ఒక జనరంజకమైన పాలన, ఒక జనాకర్షణ కలిగినటువంటి పాలన మొదలయ్యి వాళ్ళకి సంవత్సరం పూర్తవుతా ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు, మా డివిజన్ ప్రెసిడెంట్లు, మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు, మరి మా సీనియర్ మొత్తం కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇక్కడే ఉంది. అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ మేము జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చామో 6 పథకాల్లో 5 పథకాలు మేము హామీ అమలు చేస్తూ ఉన్నాం. అదే కాకుండా మరి దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు 21,000 కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేయూతనిస్తూ మరి బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ 1,55,00,000 టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఒక నాయకుడు పొద్దున్న మాట్లాడుతూ ఉంటే చూసే బీఆర్ఎస్ నాయకుడు, ఆడు బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని కదిలించినా వాళ్ళు ఒకటే మాట, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టామని చెప్తున్నారు. మేము కూడా ఒప్పుకుంటున్నాం, ఈ రాష్ట్రాన్ని 8,00,000 కోట్లతో అప్పుతో మరి నిజంగానే అగ్రగామిగా నిలబెట్టిపోయావు, మరి అప్పులన్నీ తీర్చుకుంటూ దానికి తగిన వడ్డీలన్నీ కట్టుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తగ్గకుండా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన సాగిస్తూ ఉన్నారు, ఓర్వలేకపోతూ ఉన్నారు. ఇంకో పార్టీ నాయకుడు చెప్తాడు మేము ఛార్జ్షీట్ వేస్తామని చెప్పి, వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం, మరి మీరు 15 లక్షల
నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు. 12 ఏళ్ళు 11 ఏళ్ళు అయిపోయింది, ఏమాత్రం ఎవరికన్నా ఒక్క అకౌంట్లో 15 లక్షలు పడినా అని అడుగుతా ఉన్నాం.